గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇచ్చే సదుద్దేశం తోటి ఈ రోజు ఈ సమావేశం ముఖ్యంగా మన రవాణా శాఖ మంత్రులు గారు వాళ్ళ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నడం వల్ల ఏ ఒక్కరు కూడా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలని సదుద్దేశం తోటి మనకు లర్నింగ్ లైసెన్స్లు ఇచ్చే ప్రక్రియను మనకు ఈరోజు అంటే 7వ తారీఖు రోజు ప్రారంభిస్తున్నారు దానికి కావాల్సినది ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉండాల దానికి మనకు నివాస యోగ్యం అంటే నివాస అంటే అడ్రస్ ప్రూఫ్ గురించి మనకి ఓటర్ ఐడి గాని ఆధార్ కార్డు గాని పాస్పోర్ట్ గాని పెట్టాల మరి వాళ్ళకి 18 సంవత్సరాలు నిండినట్టుగా మనకు కావాల్సిన దానికి మనకు స్టడీ సర్టిఫికెట్ గాని పాస్పోర్ట్ గాని పాన్ కార్డు గాని ఈ కాగితాలు మనకు అంటే ఈ జిరాక్స్ కాపీలు మనం తీసుకొని వస్తే మన రవాణా శాఖ మాతిల వారు ఇక్కడ మన క్యాంప్ కార్యాలయంలో మీ సేవా సెంటర్ మనకు ప్రారంభిస్తున్నారు ఆ రోజు ఈ జిరాక్స్ కాపీలు తీసుకొని వస్తే సార్ ఇక్కడ మనకు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ స్లాట్కి అనుగుణంగా మన ఆర్టీఏ ఆఫీస్కి వస్తే ఫోటో క్యాప్చరింగ్ను తదనుగుణంగా మనము టెస్ట్ ప్రక్రియ కంప్లీట్ చేసి వాళ్ళకి లర్నింగ్ లైసెన్స్లు జారీ చేయడం జరుగుతుంది.